श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् ఏకం నిత్యం విమలమచలం సర్వాది సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుంతో నమామి. ప్రేక్షక మహాశయులందరికీ మే 12వ తారీఖు 2022 గురువారము శుభోదయము. శ్రీ శుభకృత నామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుద్ధ ఏకాదశి, మధ్యాహ్నం 3:17 వరకు ఉంటుంది. ఉత్తరా నక్షత్రము సాయంత్రం 4:28 వరకు ఉండి తదుపరి హస్తా నక్షత్రంలోని ప్రవేశిస్తుంది. అమృత గడియలు ఉదయం 9:13 నుండి ఉదయము 10:52 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:32, సూర్యాస్తమయము సాయంత్రం 6:19, వర్జము రాత్రి 12:52 నుండి రాత్రి 2:28 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 9:49 నుండి ఉదయం 10:40 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 2:56 నుండి మధ్యాహ్నం 3:47 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది. గులిక కాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశులు తులారాశి, కుంభరాశి, ఈ రెండు రాశుల వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే గురువారం రోజున గురుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు ఈ రోజు. కావున గురువారం రోజున గురుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మణునికి కాషాయం రంగు వస్త్రంలో శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంతయే, అనగా యజమాని యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ ఇలాంటి అవరోధాలున్న కూడా తొలగిపోతాయి. అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా కనకపుష్యరాగం ధరించిన ఎడల గురుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము. అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి, మీనరాశి, ఈ రెండు రాశుల వారు కూడా శనగల దానం చేసి కనకపుష్యరాగం ధరించిన ఎడల గురుగ్రహం యొక్క అనుగ్రత బాగా ఉంటుంది. అలాగే ధనస్సు రాశి వారు రావి చెట్టును, మీనరాశి వారు మర్రి చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము గురుగ్రహం ద్వారా పొందవచ్చును. 27 నక్షత్రములలో పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర ఈ 3 నక్షత్రం వారికి కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనకపుష్యరాగం ధరించడం వల్ల ఈ నక్షత్రం వారికి గురుని యొక్క అనుగ్రత బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం, ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి గురువు యొక్క అనుగ్రత బాగా ఉంటుంది, గురుదేవుల యొక్క అనుగ్రత బాగా ఉంటుంది, విద్యాబుద్ధులు బాగా వస్తాయి, మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అయ్యే అవకాశం చాలా ఉంటుంది, పెద్దల ఏళ్ళ భక్తిభావనతోటి మంచి మర్యాదలతోటి ఉన్నతమైన విలువలతోటి అభివృద్ధి పదంలోకి వెళ్ళగలుగుతారు, గమనించగలరు. అలాగే గురువారం రోజున గురుదేవులు అయినటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్యవరం మహారాజు, స్వామి సమర్థ, సద్గురు సాయినాథుల వారికి అలాగే మీకు తెలిసినటువంటి భగత్పాదులు ఆదిశంకరాచార్యుల వారికి మరియు మంత్రాలయ గురు రాఘేంద్ర స్వామి వారికి, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి మరియు రామానుజాచార్యుల వారికి విశేషమైన ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. అలాగే గురువుల యొక్క గానము చరిత్రను గానం చేయండి. వారి యొక్క చరిత్రను పారాయణ చేసిన ఎడల మీ యొక్క జీవితంలో ఎనలేని మంచి అనుభూతి కలుగుతుంది, మంచి సదా అభిప్రాయంతో మెలగగలుగుతారు.
మంచి ఉద్దేశంతో ఉండగలుగుతారు, గమనించగలరు. అలాగే ఈ రోజున గురుదేవుల పేరు మీదుగా అన్నదాన కార్యక్రమం జరిపించండి. అన్ని విధాలుగా మీకు ముందంజలో ముందు వెళ్ళగలుగుతారు. పెద్దలేడల అనురాగం బాగా ఉంటుంది. అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి, మీనరాశి. ఈ శుభకృత నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి మే మాసం నందున గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయు వృత్తి వ్యాపారాదులను కూడా బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. ప్రతి పనిలో కూడా ముందంజగా ఉంటారు. కోర్టు వ్యవహారాల యందు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. కుటుంబంలో వివాహది శుభకార్యములు కలిసి వస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని మంచి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు. అలాగే మీనరాశి వారికి ఈ మే మాసం నందున గ్రహసంచారం అనుకూలంగా లేనందువలన చాలా ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. చీటికి మాటికి విరోధాలు అన్నట్లుగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు. సంతాన కష్టాలు ఉంటాయి. అలాగే స్త్రీ ద్వారా విరోధాలు ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు సన్నగిలుతూ ఉంటాయి. అలాగే కోపం ఎక్కువగా ఉంటుంది. ఉద్రేకపడుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.